ఏంటిది ఏంటిది ఎందుకు ఇలా అంటే అది చాలా త్రూ ఇది వైరల్ అయింది కాబట్టి మీ అందరికి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి సో నేను చెప్తున్నాను. అండ్ ఈ న్యూస్ ఇలా అయింది. నేనైతే దీన్ని అదే నెగిటివ్గా తీసుకోవట్లేదు, పాజిటివ్గా కూడా తీసుకోవట్లేదు, బికాజ్ ఇది నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు. సో దీని గురించి అసలు ఆలోచించకుండా ఉండటమే ఇట్స్ ఎ బెటర్ థింగ్, బికాజ్ నేను ఎప్పుడు ఏది వైరల్ చేయాలని అనుకుని దట్టు ఎస్పెషల్లీ ఏంటి నేను నాకు బాగాలేదు అనే ఇష్యూని వైరల్ చేసుకోవాలని ఎవరు అనుకోరు. అది దట్ ఈస్ బిగ్గెస్ట్ టార్చర్. ఆన్సర్ చెప్పి ఇంకా అనారోగ్యం వచ్చేస్తుంది. అనుకోకుండా అలా ఆ న్యూస్ అలా పెద్దదైపోయింది. సో ఎనీవేస్ గైస్, చాలామంది నాకు ఎలా ఉన్నారు, నేను గెట్ వెల్ సూన్ అని విషెస్ పంపించారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబాడీ. చాలామంది సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్తో నేను సఫర్ అవుతున్నాను తప్ప నాకేం కొత్త ప్రాబ్లమ్స్ లేవు. బట్ హూ ఎవర్ ఈజ్ హ్యావింగ్ మైగ్రెయిన్ హెడ్ ఏక్స్, ద ఉమెన్ ఎస్పెషల్ who is having hormonal imbalances, who is having low immunity issues, so vitannintiki ee small small issues chala biggest issues ga maarutunnayi. And just because of this thing naku memory loss kuda vachindi, chala memory loss vachindi. And but still, you know, స్టిల్ నేను ఇదే ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతున్నాను. స్టిల్ నేను పాలిటిక్స్ గురించి మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను, నా బ్రెయిన్ షార్ప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. జస్ట్ బికాస్ ఎవ్రీ డే ఎవ్రీ హ్యూమన్ విల్ ఫైట్ ఫర్ లైఫ్. హెల్త్ బాగుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు చూడండి, అది ఎందుకు దేవుడు నాకు కొంచెమే ఇచ్చాడు యాక్చువల్లీ చెప్పాలంటే. సో అందరి హెల్త్ బాగుంటేనే ఎవరి పనులైనా వాళ్ళు చేసుకోగలరు, హెల్త్ బాగాలేకపోతే ఎవరు ఏ పని చేసుకోలేరు. సో అందుకే అంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అని, వెల్త్ ఉంటే హెల్త్ రాదు, కొనుక్కున్నా కూడా రాదు. ఇప్పుడు నేను కొనుక్కోవాలన్నా కూడా రావట్లేదు. సో ఉన్న వరకే బాగా చూసుకోవాలి.